నమస్కారములు. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్ను ఒక సంకల్ప సభ, విజయ సంకల్ప సభ అనేటువంటిది పేరడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్యవర్గ సమావేశాన్ని కూడా ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీంట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి అనేటువంటి మాజీ ఎంపీ గారు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన లక్ష్యం టీఆర్ఎస్ను ఓడించడమని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మోడీ గారి ప్రసంగంలో మనం గమనించుకున్నట్లయితే ఏమి అభివృద్ధి చేసింది, రామగుండం, అదేవిధంగా నేషనల్ హైవే, ఇంకా రకరకాలైనటువంటి ఎంత డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా అభివృద్ధి తెలంగాణకు చేశాం, హైటెక్ సిటీ, రకరకాలైనటువంటి ఇన్నర్ రోడ్డు, అదేవిధంగా ఇవన్నీ కూడా సౌకర్యాలను మేము కల్పించామని చెప్పడం జరిగింది. ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే సర్కార్ ఉన్నప్పుడు పనులు అవుతాయనే ఉద్దేశంతో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పడం జరిగింది. అమిత్ షా గారు చెప్పారు ఈ యొక్క కొత్త సెక్రటరియట్ లోకి బీజేపీ ముఖ్యమంత్రి గారు ప్రవేశిస్తారని, అతి త్వరలో ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏమాత్రము మోడీ గారు కేసీఆర్ను విమర్శించలేదు. ఎందుకు ఏంటి అని అంటే ఒక స్థాయి ప్రధానమంత్రి స్థాయిలో ఉండడం, అదేవిధంగా గతంలో విమర్శలు చేయడం, ఇదంతా మనం గమనించుకున్నట్లయితే ఆయన యొక్క స్టాండ్ మార్చుకొని ఈరోజు వేరే విధమైనటువంటి అభివృద్ధి మంత్రాన్ని అదేవిధంగా అన్నీ మాట్లాడడం జరిగింది మోడీ గారు. ఇంకా మిగతా నాయకులందరూ కూడా కేసీఆర్ మీద విరుచుకుపోవడం, ఫ్యామిలీ కుటుంబ పాలన అంటూ ఇంకా రకరకాలైనటువంటి అంశాలను చెప్తా ఉన్నారు. ఇక పోటాపోటీగా నిన్న మనం గమనించాలి, ఎవరైతే రాష్ట్రపతిగా నిలబడ్డారో అపోజిషన్ తరఫున ఆయన స్వాగతం సత్కారాలు చేసి మాట్లాడడం జరిగింది. మోడీ గారిని డైరెక్ట్ విమర్శించడం జరిగింది సేల్స్ మ్యాన్ అని చెప్పి, ఇది మనం గమనించాలి. ఇక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇంకా గమనించుకున్నట్లయితే ఎవరైతే ఈటల రాజేందర్ గారిలో ఆవేశభరితమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారో కేసీఆర్ సర్కార్ను ఎలాగైనా దించాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా అదే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. ఇంకా లక్ష్మణ్ గారు కూడా అదే యొక్క పొందాను బీసీ అయినటువంటి 27 మంది మంత్రులను తీసుకున్నారని, అదేవిధంగా బీసీలకు మంచి స్థానం ఇస్తుందని అని చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ విశ్లేషణ. వారు అనుకున్న అంచనా కంటే విజయోత్సాహం జరిగినట్లే అందరు కూడా భావిస్తూ ఉన్నారు. ఇక ఉండేటువంటి నాయకులందరినీ కలుపుకొని బీజేపీ తన శక్తియుక్తులన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క కార్యకర్తలు ఈ యొక్క ఏదైతే డెవలప్ చేశారో అన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఇవన్నీ కూడా చేయాలని దశ నిర్దేశం చేసినట్లు మనకు అర్థమవుతా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్లో బీజేపీ తెలంగాణలో బాగా వేయాలనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దానికి కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేశారు. అంది వచ్చిన అవకాశాలను ఏ ఒక్కటి కూడా వాళ్ళు వదులుకు సిద్ధంగా లేరు. ఇందులో మంచి రాజకీయ నాయకులు, అదేవిధంగా ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఇంకా కూడా వలసలు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనపడుతుందో కేసీఆర్ గారు చేసినటువంటి కొన్ని పనుల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరికి టికెట్ ఇస్తారు కాబట్టి మిగతా వాళ్ళను కూడా తీసుకొని వాళ్ళకు పోటీగా నిలబెట్టాలనేటువంటి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే ఈటల రాజేందర్, రఘునందన్ రావు వీళ్ళిద్దరు గెలిచిన తర్వాత బీజేపీ దూకుడు పెంచింది. ఇక మోడల్గా
బీజేపీ ప్రభుత్వం ఖచ్చితమైన మార్గంలో వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వము, బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేశారు. కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత నిన్న ప్రెస్ మీట్లో ఐటీఆర్ ఇవ్వలేదు, ఇంకా రకరకాలైనటువంటి మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఇంకా రకరకాలైన బయ్యారం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి యాక్చువల్గా ఓపెన్ చేసేదంటే దాని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెట్టడంతో అది పోస్ట్పోన్ కావడం జరిగింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే తెలంగాణ ప్రభుత్వము దాని మీద ఫోకస్ చేయడం వల్ల మోడీ గారు అందులోకి వెళ్ళలేదు ఎరువుల కర్మాగారానికి. ఇది ఎరువుల కర్మాగారాన్ని గుర్తు చేసుకున్నట్లయితే తెలంగాణకు గవర్నమెంట్ తరఫున, ఆంధ్రప్రదేశ్కు ప్రైవేట్గా అని చెప్పి జగ్గయ్యపేటలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బంధువులకు ఒకటి కేటాయించారు, వాళ్ళు అది స్టార్ట్ చేయలేదు ఎరువుల కర్మాగారం జగ్గయ్యపేట దగ్గర, అది కూడా గుర్తుపెట్టుకోవాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యంగా మొత్తం బీజేపీ వాళ్ళ యొక్క జెండా రెపరెపలు అన్నట్టే హైదరాబాద్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇండైరెక్ట్గా వారు ముస్లిం అండ్ టీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ మజ్లిస్, అదేవిధంగా మాకు ముస్లింలు కానీ అదేవిధంగా ఇతర ఎవరి మీద భేషభావాలు లేవని చెప్తానే ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు. వాళ్ళల్లో కూడా కరుడుగట్టిన ఉన్నటువంటి బీజేపీ బలోపేతం కావడానికి ప్రయత్నాలు అయితే గోల్డ్ సిటీలో కానీ న్యూ సిటీలో కానీ మనకు తెలుస్తారు. చాలామంది ముఖ్యమంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలించే ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చారు, వాళ్ళతోటి ఉపన్యాసాలు ఇప్పించారు. ఇక రాబోయేది డబుల్ ఇంజన్ అనేటువంటి అంశం కూడా అందరికీ విమర్శి చెప్తా ఉన్నారు. మోడీ గారి యొక్క ప్రసంగంలో ముఖ్యంగా అభివృద్ధిని మాత్రమే చెప్పడం జరిగింది, మిగతాది ఎలాంటిది కూడా కేసీఆర్ మీద విమర్శలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి వాళ్ళు స్టేటుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రమే చేయడం జరిగింది, మోడీ గారు చేయలేదు. ఎందుకు ఏమిటి అని అంటే ఆయన విమర్శించడం వల్ల ఈ పెద్ద నాయకుడు అయిపోతాడు కేసీఆర్, కాబట్టి ఒక రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి అయినటువంటి ప్రోటోకాల్నే పాటించినటువంటి వ్యక్తి కేసీఆర్, ఒక తలసాని శ్రీనివాసును పంపించి వెల్కమ్ చెప్పడం జరిగింది. కేసీఆర్ వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలకవలసిన బాధ్యత ఉంది. దాదాపుగా చాలా రోజుల నుండి కేంద్రం మీద యుద్ధం ప్రకటించారు. దేశ్కి నేత బన్నేకెళ్ళే కేసీఆర్ కోషిష్ కర్ రే కల్కా బాత్ కరా హిందీ మే ఓ జో హై ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కామ్ నై కర్ రే ఇస్కా సెన్సర్ ఏ షావుకార్ కే లియే ఇస్కా సేల్స్ మ్యాన్ బన్ కే కామ్ కర్ రే బోల్ కే బోలా ఔర్ ఐసా ఐసా బోల్నే తో ఇస్కో భీ వో లోకో కుచ్ భీ నహీ బోలా ఇస్కో రివర్స్ మే ఓ బండి సంజయ్ బోల్ దియా మతలబ్ ప్రెస్ మీట్ మే క్యా క్యా బోల్ రే సమజ్ భీ నహీ ఆ రే బీజేపీ క్యా బోల్ రే టీఆర్ఎస్ క్యా బోల్ రే ఇస్మే జాదా బోతం కే లియే మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేసీఆర్ ఇస్కో ఏ దోనో మిల్కే దోనో కా అలగ్ అలగ్ బీజేపీ కా ఉపర్ ఏకు చారీ బోల్కే తో పప్పు చారీ క్యా బోల్కే బోలా ఉస్కా క్యా క్యా ఐ సమజ్ భీ నహీ ఆతా ఠీక్ సే బాత్ కర్నా బోల్కే హమ్ రిక్వెస్ట్ కర్కే జో భీ ఐ సభా మర్యాదలు రాజకీయ పార్టీ సద్విమర్శలు చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరుడి. ఈరోజు మోడీ గారి యొక్క అంతా అయిపోయింది. రేపు భీమవరం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, దాని గురించి రేపు మార్నింగ్ విశ్లేషించారు. నమస్తే, ధన్యవాదాలు.